వైసీపీ రెబల్ ఎంపీ, ఆ పార్టీకి రాజీనామా చేసిన నరసాపురం రెబల్ స్టార్ రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ పార్టీలో టికెట్ దక్కలేదు. ఆయన్ని విజయవాడ రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు కోరారట, వెంటనే ఆయన విజయవాడలో దిగిపోయాడు. ఉండి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా దింపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉందట. ఇప్పటికే అక్కడ పీవీఎల్ నరసింహరాజు అని ఒక మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చారు, ఆయన చెప్తే వింటారు. ఈయనరాజు ఆయన రాజా కాబట్టి ఇద్దరు కలిసి రఘురామకృష్ణరాజును గెలిపించాలని ఆలోచనలో ఉన్నారు. జనసేన అధినేత కూడా చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజు పట్ల సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు. నరసాపురం టికెట్ రాకుండా, ఎంపీ టికెట్ రాకుండా సారాయి వీర్రాజు ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఎంపీగా ఎంపీ కోట కింద ఇచ్చిన గెస్ట్ హౌస్లో పనుకొని అక్కడ ఎవడైతే సునీల్ దోయదారు ఉన్నాడో వాడేరో డియోడారు, వాడికి 200 కోట్లు లంచం ఇచ్చి ఆ నరసాపురం టికెట్ రాకుండా చేసి అందులో కమిషన్ 100 కోట్లు తీసుకొని సారాయి వీర్రాజు సక్సెస్ఫుల్ అయ్యాడు. వాడికి తోడు కదిరి భాషారెడ్డి కూడా ఉన్నాడు, ప్రముఖ నేత, 7వ తరగతి చదివిన, బీజేపీలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తాగా ఎదిగాడు, మీడియా విభాగానికి మొత్తం కూడా హెడ్ అట. వాళ్ళంతా కలిసి రఘురామకృష్ణరాజు టికెట్ మాత్రం రాకుండా చేయగలిగారు. వారు పోటీ చేస్తే ఎవడు ఒక ఓటు పడేయడు కాబట్టి వారైతే టికెట్ అడగలేదట. ఎన్నికలు అయిపోయి పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటు మంత్రి పదవి కావాలంటాడు సోహరాయ వీర్రాజు గారు. వెంటనే లేట్ చేయడానికి లేదు. సరే, ఎన్నికలు ఉన్నాయి, ఫలితాలు రావాలి, చాలా టైం ఉంది కాబట్టి ఆ ఇష్యూ పక్కన పెడితే ఉండి నుంచి, ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగబోతూ ఉన్నారు అనేది ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో ఆ ఉండి నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రఘురామకృష్ణరాజు దిగితే ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే విషయాల మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.